కదా. రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ పార్లమెంటు హాల్లో కొనసాగుతోంది. తొలుత పార్లమెంట్ సభ్యుల ఓట్లు లెక్కిస్తుండగా ఆ తర్వాత రాష్ట్రాల వారి ఎమ్మెల్యేల ఓట్లు లెక్కిస్తారు. ఆల్ఫాబెట్ ఆర్డర్లో రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించనుండగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓట్లు మొదట, పశ్చిమ బెంగాల్కు చెందిన ఓట్లు చివరిగా లెక్కిస్తారు. సాయంత్రానికల్లా పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉంది. పోలింగ్ జరిగిన సరణిని బట్టి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద మరికొన్ని గంటల్లో భారత ప్రథమ పౌరుడు ఎవరనేది తేలనుంది. రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ పార్లమెంటు హాల్లో కొనసాగుతోంది. తొలుత పార్లమెంట్ సభ్యుల ఓట్లు లెక్కిస్తుండగా ఆ తర్వాత రాష్ట్రాల వారి ఎమ్మెల్యేల ఓట్లు లెక్కిస్తారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించనుండగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓట్లు మొదట, పశ్చిమ బెంగాల్కు చెందిన ఓట్లు చివరిగా లెక్కిస్తారు. సాయంత్రానికల్లా పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉంది. పోలింగ్ జరిగిన సరళిని బట్టి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద మరికొన్ని గంటల్లో భారత ప్రథమ పౌరుడు ఎవరనేది తేలనుంది. రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ పార్లమెంటు హాల్లో కొనసాగుతోంది. తొలుత పార్లమెంటు సభ్యుల ఓట్లు లెక్కిస్తుండగా ఆ తర్వాత రాష్ట్రాల వారి ఎమ్మెల్యేల ఓట్లు లెక్కిస్తారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించనుండగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓట్లు మొదట, పశ్చిమ బెంగాల్కు చెందిన ఓట్లు చివరిగా లెక్కిస్తారు. సాయంత్రానికల్లా పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉంది. పోలింగ్ జరిగిన సరళిని బట్టి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద మరికొన్ని గంటల్లో భారత ప్రథమ పౌరుడు ఎవరనేది తేలనుంది. ఇక అంశంపై మనతో విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు పుల్లారావు గారు. వారితో మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్తే. నమస్కారం సార్. ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల మీద ఉంది. యాజ్ పర్ యువర్ అనాలిసిస్, ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి? అంటే ఇప్పటికే మొదటి నుంచి కూడా ఒక డిసైడ్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది, ముర్ముదే ఖాయమవుతుంది అనేది. మీరేమంటారు సార్? ఒకటి, ఎలక్షన్ స్టార్ట్ అవ్వకముందు బీజేపీకి 10,80,000 ఓట్లలో 5,00,000 ఓట్లే ఉన్నాయి బీజేపీకి అనుకుంటే, మెల్లిగా నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి, ఏడీఎంకే ఇలాంటి వాళ్ళు కలవటంలో మెజారిటీ వచ్చిందన్న. ఎప్పుడైతే ద్రౌపది ముర్ముని క్యాండిడేట్గా సెలెక్ట్ చేశారో ఆవిడ విజయం ఇంకా బాగుంటుంది అనుకున్నారు. కానీ గత 10 రోజుల్లో చూసింది ఏంటంటే, ఎవరైతే యశ్వంత్ సిన్హాకి ముందర సపోర్ట్ చేస్తారన్నారు కూడా, జార్ఖండ్ ముక్తి మోర్చా, జార్ఖండ్ ముఖ్యమంత్రి అలాగే దేవేగౌడ, అలాగే చంద్రబాబు నాయుడు, అలాగే శివసేన కూడా ద్రౌపది ముర్ము క్యాండిడేట్ అనౌన్స్ చేశాక ముఖ్యమంత్రిగా శివసేన ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఓటింగ్ వచ్చేటప్పటికి 19వ తారీఖున మారిపోయింది మహారాష్ట్ర గవర్నమెంట్. ఇవన్నీ చూస్తే 10,80,000 ఓట్లలో ఆఖరి ఒక 4,00,000 ఓట్లే మాత్రం ఆపోజిషన్ క్యాండిడేట్ కోసం వస్తే 4,30,000 ఎంతో, విశేషంగా 2,00,000 మెజారిటీతో ముర్ము గారికి మాత్రం ఎన్ని ఖాయమని వస్తారు. రోజు రోజుకి ఆమె బలం పెరిగింది, రోజు రోజుకి బీజేపీ మంచి క్యాండిడేట్ పెట్టారని వచ్చారు.
పరిస్థితులు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మారిపోవటం వల్ల ఇంకా బలం వచ్చింది. చాలా మంది అనుకోకుండా సపోర్ట్ చేశారు, చిన్న చిన్న వాళ్ళు చాలా మంది కూడా చూస్తున్నాం. ఆమె తెలిసిన వాళ్ళు ఒరిస్సాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు, వాళ్ళు కూడా వేసేస్తారు ఆమెకి సొంత రాష్ట్రం ట్రైబల్ అని. ఎన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇవారు మన 75 సంవత్సరాలు స్వతంత్ర చరిత్ర, 52 నుంచి రాష్ట్రపతులు భారతదేశానికి. ఈమె ఒక విశేషమైన క్యాండిడేట్, మొదటిసారి ట్రైబల్, మొదటిసారి ట్రైబల్ లేడీ. ట్రైబల్ కూడా ఎలాంటి ట్రైబల్ అండి, సంతాల్ ట్రైబల్. సంతాల్స్ పెద్ద చరిత్ర ఉన్న ట్రైబల్స్, వాళ్ళు తప్పకుండా ఈ 6 రాష్ట్రాల్లో ఉన్నారు, బెంగాల్, అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ముఖ్యంగా ఉన్నారు ఇక్కడ. సో అక్కడ పెద్ద ఇంపాక్ట్ వచ్చింది, అనుకోని ఇంపాక్ట్ వచ్చింది. కాబట్టి మమతా బెనర్జీ కూడా ఎవరైతే యశ్వంత్ సిన్హా తీసుకొచ్చి కూర్చోబెట్టారో క్యాండిడేట్గా, ఆమె కూడా తగ్గిపోయిందా, ఆమె డైరెక్షన్ ఇచ్చిందా, ఆమె కూడా భయపడుతుంది సరే. సో ఈ విక్టరీ ఖాయం ఇవాళ సాయంకాలం 5 గంటలకు మనకు తెలుస్తుంది, పెద్ద విజయం కూడా ఖాయం అని మాత్రం భావిస్తుంది. ఇక ముర్ము విజయమే దాదాపు ఖాయం అయితే గనక అసలు ప్రతిపక్షాలకు ఎలాంటి సంకేతాలు అందించింది అనుకోవాలి చెప్పి. ప్రతిపక్షాలకు ఎలాంటిది వచ్చిందంటే వాళ్ళకి ఏదో నరేంద్ర మోదీ గారిని ఓడిచ్చేద్దాం, ఈ రాష్ట్రపతి పట్టుకుని శరద్ పవార్ని పెడదాం, లేకపోతే అతను పెడదాం, ఇతను పెడదాం అంటే ఏం సరగలేదు. ఎందుకంటే లెక్కలు, మ్యాథమెటిక్స్, సంఖ్యలు బీజేపీని ఫేవర్ చేస్తూ వస్తాం. బీజేపీ కూడా చాలా జాగ్రత్తగా క్యాండిడేట్ సెలెక్ట్ చేశారు. 5 సంవత్సరాల క్రితమే ద్రౌపది ముర్ము క్యాండిడేట్ షార్ట్ లిస్ట్లో ఉన్నారు. ఆమెను పెట్టాలా, ప్రజల కోవిందని పెట్టాలా అంటే వయసు చాలా తక్కువ అయిపోయింది. అప్పుడు 62 సంవత్సరాలే ఉన్నాను అనుకుంటా ఆమె. సో 60 సంవత్సరాలే ఉండొచ్చు ఆగే. సో అందువల్ల ఆ క్యాండిడేట్ పెట్టాక మంచి క్యాండిడేట్ పెట్టి బీజేపీ ఇప్పుడు ట్రైబల్స్లో కూడా బీజేపీ ఇది విశేషంగా ఈవేళ నుంచి 25వ తారీఖు వరకు పెద్ద సంబరాలు దేశమంతా చేయబోతున్నారు. ఇలాంటి క్యాండిడేట్ పెట్టామని చేస్తున్నారు కాబట్టి ఆపోజిషన్కి ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్. ఎవరైతే జారిపోతారు, ఎవరైతే ఆ పక్కన వేసేస్తారు, ఏదో రాష్ట్రపతిని క్యాప్చర్ చేసేస్తే ఏదో చేయొచ్చు అనుకున్న వాళ్ళకి ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్. తర్వాత నేను ఇందాక మాట కూడా నేను చెప్పాను, ఇవి ఏ ముహూర్తాన్ని క్యాండిడేట్గా ఏమని పెట్టారో అనుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం పడిపోయింది, విశేషంగా పడిపోయింది. 21 జూన్ స్టార్ట్ అవి 28వ తారీఖు వారం రోజుల్లో కంచుకోటలాగా ఉన్నది ప్రభుత్వం, శివసేన ప్రభుత్వం, శరద్ పవార్, మేధావి, చాణక్యుడు ఆయన వెనకాల ఉన్నాడంటే ఫెయిల్ అయిపోయింది. అందువల్ల ఆపోజిషన్కి ప్రస్తుతం సెట్బ్యాక్. కానీ 2 సంవత్సరాల్లో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఆ రోజుకి ఎలా ఉంటుందో ఇవాళ చెప్పాలి, టైం పడతా. ఆ రోజుకి పొజిషన్ ఎలా ఉంటుందో చెప్పాలి. రాజకీయంలో ప్రతి వారానికి కొత్త కథ ఉంటారు కాబట్టి ఈవేళ బాగున్నది బీజేపీకి, ఈవేళ ఆపోజిషన్కి బాగోలేదు, అంతవరకు మనం చెప్పాలి. 1 నెల తర్వాత ఎలా ఉంటుంది, 2 నెలల తర్వాత ఎలా ఉంటుంది, 6 నెలల తర్వాత అది ఎవరు చెప్పే కాదు, మనం ఎవరు సరిపడి ఈవేళ బాగున్నది అనుకోకుండా బీజేపీ కానీ మనకు బాగలేదు. అయితే పుల్లారావు గారు, మనం అభ్యర్థిని ఎంపిక సమయంలో మనం చూసాము చివరి క్షణం వరకు కూడా ఎవరు ఊహించిన విధంగా ముర్ము పేరు తెర మీదకి రావడం. అప్పటి వరకు కూడా వెంకయ్య నాయుడు గారు అని, అలాగే ఒక ఆంధ్రుడు రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఉంటాయని అంతా చాలా చర్చలు జరిగాయి. టక్ అని ముర్ముని తెర మీదకి తీసుకురావటం అంటే ఈ వ్యూహాన్ని ఏమనుకోవచ్చు, బీజేపీ యొక్క వ్యూహం ఏ విధంగా వెళుతోంది అనుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్రెసీ, బయటకు వచ్చేసి చెప్పారు నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా, ఇంకెవరైనా ఇద్దరో ముగ్గురో ఉండొచ్చు కాన్ఫిడెన్షియల్గా. ఒక 6 నెలలు సంవత్సరం బట్టి క్యాండిడేట్స్ కోసం వెతుక్కుంటానని ఫైనలైజ్ చేశారు. ఇదేదో సింపుల్గా లాస్ట్ మినిట్ వెతికి తేలేదు, చాలా ప్లాన్ చేశారు. ఆమె ఎలాంటి క్యాండిడేట్, ఆమె నమ్మకంగా ఉంటారా, ఈ పదవికి సరిపడతారా, హుందాగా ఉంటారా, ఇవన్నీ చూస్తారు. అలాగే రామ్నాథ్ కోవింద్ని కూడా సెలెక్ట్ చేశారు. సింపుల్గా సెలెక్ట్ చేస్తే కదా రామ్నాథ్ కోవింద్ గారిని, ఆయన విధానం, ఆయన డిగ్నిటీ, ఆయన ఎలాగుంటాడు, పదవికి సరిపడతాడా, మనకి ఎంబారెస్మెంట్స్ వస్తాయా, చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేశారు. ఇది కూడా చాలా కేర్ఫుల్. బీజేపీకి ఏంటంటే ఏ పైకులం వ్యక్తికి ఇస్తే లాభం ఏంటి, ఆయన వెనకాల ఏమైనా ఓటర్లు ఉన్నారా, కొత్తగా ఓటర్లు వచ్చేవాళ్ళు ఉన్నారా, అది చూస్తారా, చూడాలి. రాజకీయంలో ఇష్టంగా పెట్టుకుని బాగా ముస్తాబా ఉన్నాడు లేకపోతే అతనికి ఇద్దాం ఏదో పాపం అనే జాలని చూపెడితే అసలు ఆయన పదవులు అవి ఎగిరిపోతాయి. క్యాల్కులేషన్ ప్రకారంగా
ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళు వెంకయ్య నాయుడు గారికి వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు. ఎవరేమనుకున్నా తెలుగు వాళ్ళు పాపం ఇస్తే బాగుంటుంది అనుకుంటే ఇవ్వదలుచుకోలేదు. కారణాలు ఉంటాయి, ఆయనకి ఇచ్చాం. కొత్తగా ఇప్పుడు మనం బీజేపీ కొత్త కొత్త సెషన్స్కి కొత్త రంగాలకి కొత్త వ్యవహారం చేయాలని ఇలా ఈ లైన్లో వెళ్ళా. ట్రైబల్ అనుకోండి పోయి, అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా మీరు వెళ్తాయి అనుకోకుండా ఒక జాబ్కి ఇచ్చారు. ఒక మంచి క్యాండిడేట్ మంచి సెలక్షన్ అని ఇవాళ అందరికి అనిపిస్తారు. తిరిగి చూస్తే బాగున్నది సెలక్షన్. 7 రాష్ట్రాలకు పరిమితం అవుతారు వైస్ ప్రెసిడెంట్ ధన్కర్. సో వాళ్ళు బాగా దీంట్లో ఆలోచన చేసి బాగా రీసెర్చ్ చేసి మంచి ప్లస్ అండ్ మైనస్ ఆలోచించి చేశారు. స్ట్రాటజీ లైట్గా చేయదు అది మాత్రం మనం భావించవచ్చు. అయితే వివిధ రాష్ట్రాలు నెగిటివ్గా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్డీఏకి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న వైఖరిని చాలా వరకు విమర్శలు కూడా వచ్చాయి. అలాంటి నేపథ్యంలో కూడా ఎన్డీఏ నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఇన్ని రాష్ట్రాల యొక్క మద్దతు, అది మెజారిటీ లెవెల్లో మద్దతు వచ్చింది అంటే ఇక్కడ ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుని ఉంటాయంటారు? రాబోయే రోజుల్లో కూడా బీజేపీ మీద ఈవెన్ సెలెక్ట్ చేసినందుకు ఒక ఫేవరబుల్ గాలి కూడా వచ్చింది. ఒక ఫేవరబుల్ గాలి మనం కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉంటే అడిగితే ఈ రాష్ట్రాలు నేను 6 రాష్ట్రాలు చెప్పాను. ఒరిస్సా అనుకోండి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ భాగం, జార్ఖండ్, బెంగాల్, బీహార్, అక్కడ చాలా ఉత్సాహం వచ్చేసింది ట్రైబల్ కమ్యూనిటీ. ఈవేళ మన వ్యక్తి ఇంత దూరం వెళ్ళిపోయి రాష్ట్రపతి భవనం కూర్చుంటున్నాడు దేశానికి హెడ్, అది మాత్రం ఒక విశేషమైన ఫీలింగ్, ఒక గర్వం, ఒక సాటిస్ఫాక్షన్ ఆ కమ్యూనిటీలో వచ్చింది. ఇంత వస్తుంది అని నేను అనుకోలేదు, వస్తుంది అనుకున్నాను, కానీ ఇంత ఇంపాక్ట్ వస్తుంది అనుకోలేదు. అందువలన ఇది చాలా గొప్పగా సెలెక్ట్ చేశారు. కొత్త వ్యవహారం చేసుకోవచ్చు బీజేపీ. మేము పై వర్ణాలయ్యే పార్టీ కాదు, అన్ని వర్ణాలకు సంబంధించిన పార్టీ అని ఈమె చూపెత్తం కూడా ఒక రియల్ ఏమంటారు దేశంలో నుంచి కష్టపడి పైకొచ్చి ఎవరో డైనస్టీ కాదు. అదే ఈవేళ నడ్డా, జేపీ నడ్డా బీజేపీ ప్రెసిడెంట్ ఒక ఆర్టికల్ రాశారు, పేపర్లో పబ్లిష్ అయింది. ఈయన స్వయం బలంతో కింద నుంచి పైకొచ్చారు. ఎవరు ఫ్యామిలీ ద్వారా రాలేదు, డైనస్టీ ద్వారా రాలేదు, డబ్బు ద్వారా రాలేదు అని ఆయన చెప్పారంటే ఇది ఒక పెద్ద మెసేజ్. సామాన్యులకు కూడా ఇంత పదవికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఎస్, అవి కూడా ఇప్పుడు 5 ఎలా ప్రవర్తిస్తారు, సైలెంట్గా ప్రవర్తిస్తారా? ఒక విషయం మర్చిపోకూడదు, చాలామంది రాష్ట్రపతి సైలెంట్గా ఉన్నారు, సైలెంట్గా ఉండాలి. కోవింద్ గారు ఎక్కువ మాట్లాడారు, మాట్లాడుకోవచ్చు. ఎవరో ఏదో ఒక చోట నేను డిబేట్ చేసిన చోట ఆయన ఎలక్ట్ అయిన దళితుల మీద దాడి లాగలేదంటే 140 జనం ఉన్నారు. గొడవలు జరగవ రోజు జరుగుతాయి. అయితే రాష్ట్రపతి దిగొచ్చి పోలీస్ స్టేషన్ కవర్ చేయాలా? ఆయన ఎంతో హుందాగా బిహేవ్ చేశాడు, ఆ కమ్యూనిటీకి ఎంతో పేరు తెచ్చాడు, దేశానికి పేరు తెచ్చాడు. నిశ్శబ్దంగా ఉండాలి, కనపడాలి, వినపడకపోదు, హుందా పెంచుకోదు, అలా చేసేవాళ్ళు. ఇవి కూడా అలా చేస్తారు. ఆ తత్వం చూస్తే ఆ కమ్యూనిటీకి గౌరవం పెంచుతారు, దేశానికి గౌరవం పెంచుతారు, ఒక మంచి పేరు తెస్తారు అబ్దుల్ కలాం లాగా. అది అందరూ ఆశిస్తున్నాం. ఆమె చూడటానికి ఒక ప్రెసిడెంట్ లాగా ఉన్నారని కూడా నేను చెప్తా ఉంటా. రెండుగా సైలెంట్గా అలా ప్రవర్తిస్తే మనం చాలా ఆనందపడవచ్చు. గొప్ప చాయిస్ దేశానికి, గొప్ప చాయిస్ ఆ పార్టీ కూడా చేసుకోవాలి. అంటే ఒక వర్గాన్ని